బిల్డింగ్ లేడ చూద్దాం గాని మంచిదే కదా వస్తే పుస్తకం వస్తే సంతోషం కదా 8వ తారీఖు రోజు సాయంత్రం 3 గంటలకు సర్రూర్ నగర్ గ్రౌండ్లో ప్రియాంక గాంధీ గారి సభ ఉంటుంది అందులో యూత్ డిక్లరేషన్ ఉంటుంది ఇక్కడి వరకు మేము యువకుల తరఫున విద్యార్థుల తరఫున నిరుద్యోగుల తరఫున అమరవీరుల కుటుంబాల తరఫున గత కొంతకాలంగా నిరంతరం కొట్లాడుతూనే ఉన్నాము ఇప్పుడు మేము ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఏ రకంగా విద్యార్థులను నిరుద్యోగులను ఉద్యమకారులను మేము ఎట్లా ఆదుకుంటామో మా విధాన ప్రకటన కూడా ఆ రోజు చేయాలని మేము భావిస్తున్నాము ఇంకా వాటి మీద మళ్ళీ మాట్లాడదాం రామబాబు ఎందుకే అన్ని అన్ని విషయాలు ఒకటేసారి అడితే నీకు కూడా కష్టమవుతుందో ఏనికే చారి గారు వీళ్ళు అతి తెలివితేటలు ప్రదర్శిస్తారు చింతపరిగతో కొడితే కానీ వాళ్ళకి అర్థం కాదు కేబినెట్ టీఓటీ ఇవ్వడానికి మాత్రమే ఆమోదం ఇచ్చింది టోల్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ అనే విధానాన్ని మాత్రమే కేబినెట్ ఆమోదించింది కేబినెట్ ఈ ధరకే ఐఆర్బీకి ఇవ్వమని ఆమోదించలేదు కేబినెట్లో జరిగేది పాలసీ మ్యాటరే ఎగ్జిక్యూటివ్ సబ్జెక్ట్ అనేది డిపార్ట్మెంట్ సబ్జెక్టు కేబినెట్ దాన్ని టీఓటీ కింద ఇవ్వాలి అనే పాలసీని ఆమోదిస్తే నువ్వు పల్లిబటానీలకు అమ్మేస్తావా కేబినెట్లో అరవింద్ కుమార్ మీద చర్యలు తీసుకోవాలని ఒకవేళ చర్చ జరిగి నిర్ణయం తీసుకున్నారనుకో అరవింద్ కుమార్ని AK-47 కాల్చేయచ్చా మీరు చెప్పండి కేబినెట్లో ఒక ఐఏఎస్ అధికారి మీద తప్పిదాలకు పాల్పడ్డాడు అతని మీద చర్యలు తీసుకోవాలని కేబినెట్లో చర్చ జరిగి నిర్ణయం జరిగిందనుకో ఆ అధికారిని AK-47 పెట్టి కాల్చేయొచ్చా కేబినెట్లో ఏమి జరుగుంటుంది ఏ కేబినెట్ అయినా ఏం జరుగుద్ది ఔటర్ రింగ్ రోడ్డును టీఓటీ మీద ఇవ్వాలనే నిర్ణయం జరుగుంటుంది కేబినెట్లో కానీ దాన్ని అగ్వకు సగ్వకు హడావిడిగా అమ్మమని కేబినెట్లో తీర్మానం చేస్తున్నా చూపించమని కేబినెట్లో 7388 కోట్ల రూపాయలకు ఐఆర్బీ సంస్థకు అమ్మమని కేబినెట్లో తీర్మానం ఉంటే అరవింద్ కుమార్ అది బయట పెట్టమనుంది ఏం మాట్లాడుతుండే అరవింద్ కుమార్ అతి తెలివితేటలు అనుకుంటుండు ఇప్పుడు నేను అనేది ఆ టెండర్ కండిషన్స్ ఏందో బయట పెట్టమంటున్నాము ఇప్పుడు అదైనా బయటకు వచ్చి చెప్పు నువ్వే చెప్పినావు అంచనాలకు మించి ఆదాయం వస్తే దాన్ని మళ్ళీ సమీక్షిస్తాము ఇప్పటివరకు ఏదైనా అట్లా సమీక్షించి అయిందా 30 ఏళ్ళది ఇంకొక 30 ఏళ్ళు పొడిగించి 60 ఏళ్ళు ప్రైవేట్ హోమ్కే కట్టబెట్టిన సందర్భాలు చూసినాం కానీ ఇప్పుడు అంత ఏం కష్టం వచ్చిందా అంటున్నా ఈ ఆదాయాన్ని తీసుకెళ్లి బ్యాంకులో పెడితే 15,000 కోట్ల రూపాయలు నేను 48 గంటలలో రాష్ట్ర ప్రభుత్వానికి లోన్ ఇప్పిస్తా ఇదే 30 ఏళ్లకు ఇక్కడ వచ్చే ఆదాయం బ్యాంకు కట్టేటట్టు బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఉన్న ఫలంగా 48 గంటలలో నేను ఇప్పిస్తా నేను ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా 7,388 కోట్ల రూపాయలకు ప్రైవేట్ సంస్థకు అమ్మకు మొత్తం ఆస్తి నీ దగ్గరనే పెట్టుకో నువ్వే మెయింటైన్ చేయి దానిపైన వచ్చి ఆదాయాన్ని నువ్వే తీసుకో నేను బ్యాంకు నుంచి 15,000 కోట్ల రూపాయలు నీకు 48 గంటలలో నేను ఇప్పిస్తా అని చెప్తున్నా ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా స్విచ్ ఛాలెంజ్ అంటారు దీన్ని స్విచ్ ఛాలెంజ్లో నేను ఆఫర్ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఔటర్ రింగ్ రోడ్డుకు వచ్చే ఆదాయాన్ని బ్యాంకులో తనఖా పెట్టి 30 సంవత్సరాల టర్మ్ లోన్ మీద 15,000 కోట్ల రూపాయలు బ్యాంకర్ నుంచి ప్రభుత్వానికి నేను ఇప్పిస్తా ఈ స్విచ్ ఛాలెంజ్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను చేస్తున్నా నువ్వు ఆమోదించి ముందుకు రా అరవింద్ కుమార్ బ్యాంకర్స్ను పిలువు బ్యాంకర్స్ కన్సార్షియంను పిలిచి నువ్వు మీటింగ్ ఏర్పాటు చేయి నేను వస్తా నేను కూర్చుంటే నేను నెగోషియేట్ చేస్తా ప్రజల తరఫున ప్రభుత్వం తరఫున ఓపెన్ ఆఫర్ ఇస్తున్నా నేను ప్రభుత్వానికి 7,388 కోట్ల బదులు ఇదే 30 సంవత్సరాలకు ఇదే కండిషన్స్తోని ఏ బ్యాంకు నుంచి అయినా నీకు 15,000 కోట్ల రూపాయలు నేను ఇప్పిస్తా నువ్వు ఎవ్వనికి ఈ ప్రాజెక్ట్ అమ్ముకోవాల్సిన పని లేదు ప్రాజెక్టు కూడా నీ చేతుల్లోనే ఉంటుంది ప్రాజెక్టు మొత్తం వాడే చూసుకుంటారన్నాడు గ్రీనరీ HMDA చూసుకున్నాడు గ్రీనరీ చూసుకోవడం అంటే పిల్లలాటన ఈరోజు సంవత్సరానికి 40 కోట్లు అవుతుంది
ముప్పై ఏళ్ళకి 1200 కోట్లు, రేపు పెరిగే ధర లెక్కెత్తే 2000 కోట్లు అయింది అది. అంటే నువ్వు ఇచ్చిన టెండర్లో 2000 కోట్లు షెట్లు పెంచనికనే షెట్లు వీకనికనే అయిపోయింది కదా. ఔటర్ రింగ్ రోడ్ మెయింటెనెన్స్ ఆడు చూస్తాడు కానీ షెట్లు ఇటు చూస్తాడంట. వాడే వాడు చేతిలో రోడ్డు ఉంటే నువ్వెందుకు షెట్లు చూడాలి, నీకేం సంబంధము? 30 ఏళ్ళు కంప్లీట్గా వాడికి నువ్వు దారిదత్తం చేసినప్పుడు అదెందుకు వాడికి ఇవ్వలేదు? అంటే ఇట్లాంటి లొసుగులు ఇంకెన్ని ఉన్నాయో. అంటే నేనేమంటున్నానంటే మా దృష్టికి వచ్చిన 1-2 లొసుగులు చెప్తేనే అల్లికల్లి 0-0 ఎక్కడిదక్కడ అన్నట్టుగా ఉంది.